हेलो फ्रेंड्स, वेलकम टू दि स्पेशल एकॉनमी इनिशिएटिव। सो इनिशिएटिव लोकी वेल्ले मुंदु हैदराबाद नुंची मीरु ओकवेळ सिविल्स की प्रिपेयर अव्वालनुकुंटे ऑफलाइन नुंची मीरु ई 21वा तारीखु उदयं 10 गंटलकु मन प्रेमिसेस लो हैदराबाद लो मन प्रेमिसेस लो जरिगे फ्री डेमो अटेंड अवंडि। ఫస్ట్ జూన్ నుంచి న్యూ బ్యాచెస్ కూడా ఇక్కడ ప్రారంభమవుతున్నాయి। 80,000 రూపీస్కే 10,000 పర్ మంత్ ఈఎంఐతో లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం। ఎంత మంచి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు, ఎవరెవరు క్లాసెస్ చెప్తారు అన్నీ కూడా మీరు డెమో అటెండ్ అయితే మీకు అర్థమవుతుంది। సో డోంట్ మిస్ దిస్ డెమో। నేను వస్తున్నాను, నేను కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తాను, మీరు ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు। అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి చెప్పండి, హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరికైనా, హైదరాబాద్ వచ్చి చదువుకోవాలనుకుంటున్న ఫ్రెండ్స్కి అందరికీ కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వండి। అలాగే యూపీఎస్ ఇన్ఫినిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్ 60,000 రూపాయలకే మనం అందిస్తున్నాం, అది కూడా 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో పాటు। సో ఇది ఫస్ట్ జూన్ నుంచి 10,000 రూపాయలు పెరిగి 70,000 అవుతుంది। సో ఈ లోపే రావాలి అనుకుంటే 31 మే లోపే మీరు జాయిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని మీరు వినియోగించుకోగలుగుతారు। సో 60,000కి 5,000 పర్ మంత్కి మీరు యూజ్ చేసుకోవచ్చు। సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్, లైబర్కి సంబంధించిన ఆర్టికల్, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అని చెప్పేసి అంటాం। సో ఫినాన్షియల్ రెగ్యులేటర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే, యూ హ్యావ్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ లైబర్ నుంచి ట్రాన్సిషన్ అవ్వండి అని చెప్పి బ్యాంకులకి చెప్తున్నారు। అసలు లైబర్ అంటే అర్థం ఏంటి, లైబర్లో ఉన్న కాంట్రవర్సీ ఏంటి, ప్రాబ్లం ఏంటి, దీని నుంచి ట్రాన్సిషన్ అవ్వమని ఎందుకు రెగ్యులేటర్స్ చెబుతున్నారు అనేది ఇవాళ మనం ఈ ఆర్టికల్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం। సో ఫస్ట్ లైబర్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం। స్లోగా చెప్తాను, కొంచెం మీకు కొంచెం కాంప్లికేషన్ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా చెప్తాను। లైబర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్। లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అని చెప్పేసి మనం అంటాం, ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ అని చెప్పేసి అంటాం। సో దీనికి అదేంటి, లండన్లో ఇంటర్ బ్యాంక్ మార్కెట్ అంటే ఎప్పుడైనా సరే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక బ్యాంకుకి మనీ అవసరమైనప్పుడు, బ్యాంకుకి మనీ అవసరమైనప్పుడు బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ దగ్గర, ఆ దేశపు సెంట్రల్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవచ్చు। మీ అందరికీ తెలిసిందే, మన ఇండియాలో అయితే ఆర్బీఐ, లేదా వేరే బ్యాంక్ దగ్గర కూడా అప్పు తీసుకోవచ్చు। సో ఒక బ్యాంకుకి షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ ఉంది, ఇంకో బ్యాంక్ దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుడు ఆ వేరే బ్యాంక్ దగ్గర కూడా అప్పు తీసుకోవచ్చు కదా, ఎస్ తీసు। సో ఇలా ఈ బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగే మార్కెట్నే మనం ఇంటర్ బ్యాంక్ మార్కెట్ అని చెప్పేసి అంటాం। అలాగే లండన్లో ఇంటర్ బ్యాంక్ మార్కెట్లో, ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, లండన్లో ఇంటర్ బ్యాంక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ప్రతిరోజు కూడా బిఫోర్ లెవెన్ ఏఎం ఏమవుతుందంటే, లైబర్ ప్యానెల్లో ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్నీ, ది మేక్ దేర్ సబ్మిషన్స్ టు న్యూస్ అండ్ ఫినాన్షియల్ డేటా కంపెనీ థామ్సన్ రూటర్స్. లైబర్ ప్యానెల్లో కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, ఆ ప్యానెల్లో ఏముంటాయి అనేది కూడా ఇక్కడ రాశారు, చూద్దాము. అవి ఏం చేస్తాయంటే, దే మేక్ దేర్ సబ్మిషన్స్. ఏంటి ఆ సబ్మిషన్ నేను చెప్తాను. ఈ ప్యానెల్లో ఏమున్నాయి బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంకర్ సచాస్ జేపీ మోర్గన్ చేజ్ లండన్ బ్రాంచ్, లాయిడ్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా లండన్ బ్రాంచ్, రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా, యూబీఎస్ ఏజీ, ఇలా డిఫరెంట్ బ్యాంక్స్, ఇంటర్నేషనల్లీ పాపులర్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ లైబర్ ప్యానెల్లో ఉంటాయి। ఈ ప్యానెల్లో ఉన్న ఈ బ్యాంక్స్ అన్నీ ఏం చేస్తాయి అంటే, మీరు గమనించాల్సిన విషయం చూడండి, ఈ బ్యాంక్స్ అన్నీ ఏం చేస్తాయంటే చూడండి, వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ ఇంట్రెస్ట్ రేట్కి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు బారో చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేవి చెప్తాయి। సో ప్రతి బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మోర్గన్ బ్యాంక్ ఉంది, ఈ జేపీ మోర్గన్ చేజ్ బ్యాంక్ అనేది నేను వేరే బ్యాంక్ దగ్గర నాకు 2% వడ్డీకి అయితే నేను బారో చేసుకుంటాను అని చెప్పింది అనుకోండి. సో జేపీ మోర్గన్ ఏం చెప్పింది, 2%కి అయితే నేను బారో చేసుకుంటాను. సో పీరియడ్ కూడా చెప్పాలి, అంటే 1 ఇయర్ పీరియడ్కి అయితే నేను 2%కి బారో చేసుకుంటాను, లేదా 3 మంత్స్ పీరియడ్కి నేను 2%కి బారో చేసుకుంటానని చెప్పి జేపీ మోర్గన్ చేసి చెప్పింది అనుకోండి. సో లెట్స్ కాల్ ఇట్ ఏ బ్యాంక్. అలాగే బి బ్యాంక్ కూడా ఏం చెప్పిందంటే, నేను 3%కి బారో చేస్తాను, లెట్స్ టేక్ 1 పీరియడ్, 3 మంత్స్ పీరియడ్కి నేను 3% అయితే బారో చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకో బ్యాంక్ వచ్చేసి, నేను 4% అయితే బారో చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకో బ్యాంక్ వచ్చేసి, నేను 10% అయినా బారో చేసుకుంటాను.
ఇంకో బ్యాంక్ వచ్చేసి లెట్సే నేను 0.5% అయితేనే బారో చేసుకుంటాను. ఇలా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. ఇక్కడ అర్థమవుతుందా, ద వర్డ్ ఈజ్ ఒపీనియన్ అంటే ప్రతి బ్యాంక్ కూడా ఏ వడ్డీకి వేరే బ్యాంక్ దగ్గర వాళ్ళు బారో చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది చెప్పాలి. ఎవ్రీడే వాళ్ళు చెప్పాలి. ఈ చెప్పడం అనేది దేని బేస్ చేసుకొని, వాళ్ళ అంచనా ప్రకారం మార్కెట్లో ఏ వడ్డీ అయితే మనకి పర్వాలేదు, ఈ వడ్డీకి అయితే నేను తీసుకోవచ్చు, ఈ వడ్డీ కంటే ఎక్కువైతే నేను తీసుకోలేను, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో ఆ డిఫరెంట్ ఆ ఒపీనియన్ బేస్ చేసుకొని వాళ్ళు ఈ వడ్డీలు అనేవి చెప్పాలన్నమాట. మేకింగ్ సబ్మిషన్ అంటే మీనింగ్ ఏంటి, ఇది ఇలా ప్రతి బ్యాంకు కూడా ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్కి, 3 మంత్స్కి అయితే ఇది, ఇప్పుడు 6 మంత్స్ పీరియడ్ అనేసరికి వాళ్ళ పీరియడ్ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ అనేసరికి సేమ్ ఏ బ్యాంకు, నేను 2%కి నేను చెయ్యను, నాకు 3% ఉంటేనే నేను అదే సారీ 3% అయినా నేను బారో చేసుకుంటానని చెప్పొచ్చు. సో 6 మంత్స్కి సేమ్ బి బ్యాంకు 4%కైనా నేను తీసుకుంటానని చెప్పొచ్చు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే టైం పీరియడ్ కూడా ఇంపార్టెంట్, అంటే ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్కి ఎంత వడ్డీకి మీరు బారో చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని డిఫరెంట్ డిఫరెంట్ టైం పీరియడ్స్, ఆ టైం పీరియడ్కి ఎంత వడ్డీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మెన్షన్ చెయ్యాలి. మేకింగ్ సబ్మిషన్ అంటే మీనింగ్ ఇది, మీకు అర్థమైందా ఇది. సో సబ్మిషన్ అయిన తర్వాత ఇలా ప్రతి బ్యాంకు ఈ పర్టిక్యులర్ పీరియడ్కి ఇంత వడ్డీకి నేను బారో చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సబ్మిట్ చేసిన తర్వాత ది కాంట్రిబ్యూటెడ్ రేట్స్ ఆర్ ర్యాంక్డ్, వీటిని ర్యాంక్ చేస్తారు. ర్యాంక్ చేయడం అంటే అందరికంటే తక్కువ వడ్డీకి బారో చేయడానికి ఎవరు అంటున్నారు, ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని వరుసగా వాటిని ర్యాంకింగ్ చేస్తారు. ఇలా ర్యాంకింగ్ చేసి ఎక్స్ట్రీమ్ క్వార్టైల్స్, చాలా ఇంపార్టెంట్ చూడండి, ఎక్స్ట్రీమ్ క్వార్టైల్స్ ఆన్ ద టాప్ అండ్ బాటమ్ ఆర్ ఎక్స్క్లూడెడ్, ఆ పైన ఉన్నవి చివర్లో ఉన్నవి తీసేస్తారు. ఇందాక మనం రాసిన దాంట్లో తీసుకుంటే పైన ఉన్నది అంటే ఎక్కువ ఉన్నది, ఈ 10% లేపేస్తారు. లోయెస్ట్ ఉన్నది అంటే ఈ 0.5%, ఇవి లేపేస్తారు. ఎక్స్ట్రీమ్ క్వార్టైల్స్ అనేవి తీసేస్తారు. తీసేసి మిడిల్ క్వార్టైల్స్, ఈ మధ్యలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని యావరేజ్ చేస్తారు. 2, 3, 4కి యావరేజ్ తీసుకుంటే 3 వస్తుంది. అలా చేసి వాళ్ళు లైబర్ని డిరైవ్ చేస్తారు. అలా చేయగా వచ్చేదే మనకి లైబర్. ద మిడిల్ క్వార్టైల్స్ ఆర్ యావరేజ్ టు డిరైవ్ లైబర్. సో ద ఐడియా ఈజ్ టు బీ యాజ్ క్లోజ్ టు ద మీడియన్ యాజ్ పాసిబుల్, మధ్యలోకి మీడియన్ ఇంట్రెస్ట్ రేటు ఎంత అనేది వీళ్ళ ఒపీనియన్స్ బట్టి తీసుకొని అది మనకి డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా లైబర్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో లైబర్ ఫుల్ ఫామ్ తీసుకుంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్, కానీ ఇక్కడ పాయింట్ ఎంత వడ్డీకి ఇస్తారనేది కాదు, యాక్చువల్ ప్రాసెస్లో తీసుకుంటే ఎంత వడ్డీకి వాళ్ళు బారో చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మెన్షన్ చేస్తే వాటిలో టాప్ కింది క్వార్టర్స్ అన్ని తీసేసి మధ్యలో ఉన్న వాటిని యావరేజ్ చేసి లైబర్ ఇంత అని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ లైబర్ అనేది ఎందుకు, ఈ లైబర్తో ఉన్న ప్రాబ్లం ఏంటి, అసలు లైబర్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు. లైబర్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ గ్లోబల్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్. బెంచ్ మార్క్ అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ రిఫరెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ రిఫరెన్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇండియాలో హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని పెట్టడానికి ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, రెపో రేట్ని రిఫరెన్స్గా వాడుతున్నాయి. సో రెపో ప్లస్ 4% లేదా రెపో ప్లస్ 5% ఇలా పెట్టుకుంటున్నాయి. సో దీన్ని రిఫరెన్స్ కింద పెట్టుకుంటున్నారు. రెపో రేట్ అనేది పెరిగింది అనుకోండి, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. రెపో రేట్ అనేది తగ్గింది అనుకోండి, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే మన డిఫరెంట్ లోన్ ప్రొడక్ట్స్, ఓకే ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ కన్జ్యూమర్ లోన్ ప్రొడక్ట్స్ కావచ్చు, మార్ట్గేజెస్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ లోన్స్ కావచ్చు, స్టూడెంట్ లోన్స్ కావచ్చు, ఇలా ఏదైనా సరే ఎంత వడ్డీ ఛార్జ్ చేయాలి అనే దానికి వాళ్ళు ఏం పెట్టుకుంటారంటే లైబర్ ప్లస్ 4%, లైబర్ ప్లస్ 3%, ఇలా ప్రొడక్ట్ ప్రైసింగ్ ఇంట్రెస్ట్ రేట్ డెరైవ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. రకరకాల కాంట్రాక్ట్స్కి, రకరకాల లోన్ ప్రొడక్ట్స్కి దీన్ని రిఫరెన్స్ కింద వాడడం అనేది జరుగుతుంది. సో ఈ లైబర్ అనేది మారితే ఈ వాల్యూస్ కూడా మారిపోతాయి. అర్థమవుతుందా, ఇంటర్నేషనల్గా దీన్ని ఒక రిఫరెన్స్ కింద వాడుతూ ఉన్నారు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా. అయితే సమస్య ఎక్కడొస్తుంది, ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటి, లైబర్కి సంబంధించిన కాంట్రవర్సీ ఏంటి, వాట్ వాజ్ ది కాంట్రవర్సీ అరౌండ్ ఇట్ అంటే ద సెంట్రల్ ఫ్లా, మీరు ఒకసారి గమనించండి, ద సెంట్రల్ ఫ్లా ఇన్ ద మెకానిజం వాజ్ దట్ ఇట్ రిలైడ్ హెవీలీ ఆన్ బ్యాంక్స్ టు బీ ఆనెస్ట్ విత్ దేర్ రిపోర్టింగ్. అంటే మీరు ఎంత వడ్డీకైతే మీరు బారో చేయడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పండి అంటాం, ఈ బ్యాంకులు నిజాయితీగా చెప్తున్నాయా లేదా మనకు తెలియదు. బ్యాంకులన్నీ ఆ ప్యానెల్లో ఉన్న బ్యాంక్స్ అన్నీ నిజాయితీగా చెప్తే అక్కడ వస్తున్న నెంబర్ అనేది యాక్యురేట్గా ఉంటుంది.
అలా కాకుండా ఈ బ్యాంకులు నిజాయితీగా చెప్పకపోతే బ్యాంకులు నిజాయితీగా చెప్పకపోతే వస్తున్న నెంబర్ తప్పు అయిపోయే అవకాశం ఉంటుంది. అయితే నిజాయితీగా చెప్పకపోవడానికి బ్యాంకులకి ఏం ప్రాబ్లమ్ సార్ అని చెప్పేసి మీరు అడగచ్చు. సో మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు లెట్సే ఎస్బీఐ ఇందులో భాగంగా ఉందనుకుందాం, ఎస్బీఐ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది అనుకుందాం. ఎస్బీఐ వాడు ఐఎమ్ రెడీ టు బారో ఎట్ 6% అని చెప్పాడు అనుకోండి. లెట్స్ ఎజ్యూమ్ ఐఎమ్ రెడీ టు బారో ఎట్ 6% అని చెప్పాడు అనుకోండి. మామూలుగా అయితే మిగిలిన బ్యాంకులన్నీ 2% 3% చెప్తుంటే ఎస్బీఐ 6%కి నేను బారో చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే అది ఎటువంటి ఇండికేషన్ ఇస్తుంది అంటే ఎస్బీఐ వాడికి ఫండ్స్ దొరకట్లేదు, ఫండ్స్ దొరకట్లేదు కాబట్టి ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు, మిగిలిన బ్యాంకులకి ఫండ్స్ అవైలబిలిటీ బాగుంది సో వాళ్ళు తక్కువ వడ్డీ అయితేనే బారో చేస్తారు లేకపోతే బారో చేయరు, ఎస్బీఐ వాడి పరిస్థితి బాగాలేదు అందుకే ఎక్కువ వడ్డీ అయినా పర్లేదు అని చెప్పేసి మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ ఆఫర్ చేస్తున్నాడు అని ఎస్బీఐ యొక్క కరెంట్ కస్టమర్స్, ఎస్బీఐ యొక్క పొటెన్షియల్ కస్టమర్స్, తర్వాత ఎస్బీఐ దగ్గర లోన్ తీసుకుందాం అనుకునే వాళ్ళు అనుకునే అప్రమాదం ఉంటుంది అవునా కాదు. ఇప్పుడు మన దగ్గరికి ఎవడన్నా వచ్చి నాకు 3 రూపాయలు వడ్డీ అయినా పర్లేదు, 4 రూపాయలు వడ్డీ అయినా పర్లేదు, నాకు వడ్డీ అప్పు కావాలని అడిగాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, డెస్పరేట్ అయిపోతున్నాడు అంటే వీడికి ఎవరు తక్కువ వడ్డీకి ఇవ్వట్లేదు, వీడి పరిస్థితి బాగాలేదు అని మనం అనుకుంటామా లేదా. అలాగే బ్యాంకులు కూడా వాళ్ళకి నిజంగా పరిస్థితి బాగాలేక ఎక్కువ వడ్డీ అయినా పర్లేదు మేము బారో చేసుకుంటామనే సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారనుకోండి, అది ఆనెస్ట్గా చెప్పారనుకోండి, ఆనెస్ట్గా చెప్తే వాళ్ళ కస్టమర్లు వాళ్ళ గురించి ఏమనుకుంటారో అన్న భయంతో వీళ్ళు ఆనెస్ట్గా చెప్పట్లేదు. ఆనెస్ట్గా చెప్పకుండా మార్కెట్లో ఇన్ రియాలిటీ ఇంకా ఎక్కువ వడ్డీ ఇచ్చి బారో చేయడానికి కూడా రెడీగానే ఉన్నప్పటికీ చెప్పడం మాత్రం తప్పు చెప్తున్నారు. అంటే 7% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అక్కడ మాత్రం 4% అని రాస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ఓన్ ఒపీనియన్ అనేది నిజాయితీగా బయటకు రావట్లేదు, దానివల్ల రిఫరెన్స్ రేట్ అనేది తేడా అయిపోతుంది, తప్పు కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మీకు అర్థమైందా? 2008 గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ టైంలో కూడా ఇలాగే చేశారు. వెన్ సబ్మిషన్స్ వర్ ఆర్టిఫిషియలీ లోవర్డ్, వాళ్ళు యాక్చువల్గా ఎక్కువ వడ్డీకి తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ, అంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు ఎక్కువ వడ్డీకి తీసుకుని రెడీగా ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్గా కావాలనే తక్కువ పెట్టారు, ఇట్లాంటివి మనకి ఇంతకుముందు జరిగాయి. సో ఇది యాక్చువల్గా మనకి లైబర్ విషయంలో ఉన్న కాంట్రవర్సీ, అంటే ఇది ఒక వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని బేస్ చేసుకొని నడుస్తుంది, సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి భావించారు. అందుకని తర్వాత వీటికి ఆల్టర్నేటివ్స్ చూడడం అనేది జరిగింది. సో ఈ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. 2017 యుఎస్ ఫెడరల్ రిజర్వ్, అంటే అమెరికన్ యొక్క సెంట్రల్ బ్యాంక్, మనకి ఆర్బీఐ ఎలాగో అమెరికాలో అదనమాట. సో అది ఏం చెప్పిందంటే ఇది చూడండి, సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫినాన్సింగ్ రేట్ SOFRని ఒక ప్రిఫర్డ్ ఆల్టర్నేటివ్గా చెప్పింది. ఇప్పుడు ఇండియాలో మనకి సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫినాన్సింగ్ రేట్ పేరు ఎంత ఈజీ పదమో చూడండి, సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫినాన్సింగ్ రేట్. సెక్యూర్డ్ అనే పదానికి అర్థం ఏంటి? ఆ లోను లేదా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు కొల్లేటరల్ అనేది ఉండాలి, అంటే సెక్యూరిటీ ఉండాలి, అందుకని సెక్యూర్డ్ అనే పదాన్ని వాడారు. ఓ అంటే ఓవర్ నైట్, అంటే ఒక రోజుకు మాత్రమే, పీరియడ్ అంతా 1 డే, ఒక్క రోజుకు మాత్రమే పీరియడ్. ఫినాన్సింగ్ రేట్, ఫినాన్సింగ్ అంటే అప్పు ఇవ్వడం. సో ఒక రోజుకి విత్ సెక్యూరిటీస్, నేను గవర్నమెంట్ సెక్యూరిటీస్ నీకు కొల్లేటరల్గా ఇస్తే ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తాము అనేది SOFR. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇండియాలో రెపో రేట్ ఎలాగో ఆ టైప్ అనమాట. అర్థమవుతుందా? ఇండియాలో రెపో రేట్ ఎలాగో ఆ టైప్లో అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఏం చెప్పిందంటే SOFRని మీరు ప్రిఫర్డ్ ఆల్టర్నేటివ్గా తీసుకోండి, అంటే దాన్ని బేస్ చేసుకొని SOFR ప్లస్ సమ్ మార్జిన్ వేసుకోండి, అలా ప్లాన్ చేసుకోండి. లైబర్ వద్దు, ఎందుకంటే ఇది సెంట్రల్ బ్యాంక్స్ డిసైడ్ చేస్తాయి, సెంట్రల్ బ్యాంక్స్ డిసైడ్ చేస్తే బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్ అది ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉంటాయి. లైబర్ అనేది సెంట్రల్ బ్యాంక్ డిసైడ్ చేయట్లేదు, బ్యాంక్స్ ఒపీనియన్, అది ఒపీనియన్ బేస్ చేసుకుని అది రెడీ అవుతుంది. సో సెంట్రల్ బ్యాంక్స్ వద్దు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే ఫైనల్గా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, యాజ్ స్టేటెడ్ బై ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అబ్జర్వబుల్ రెపో రేట్స్. రెపో రేట్ ఇండియాలో రెపో రేట్ అంటే అక్కడ SOFR, ఆర్ ది కాస్ట్ ఆఫ్ బారోయింగ్ క్యాష్ ఓవర్ నైట్, ఏదైనా ఒకటే కదా, విచ్ ఈస్ కొలేటరైజ్డ్ బై యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీ. కొలేటరల్స్ ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీసే మనకి కొలేటర్లుగా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని నడపాలి అని చెప్పడం జరిగింది. సో ఇండియాలో ఆర్బీఐ ఏం చెప్పింది? మనం కూడా లైబర్ని వాడవద్దు
లైబర్ ని వాడకుండా వీ కెన్ టేక్ ఎస్ఓఎఫ్ఆర్ ఎస్ఓఎఫ్ఆర్ ని రిఫరెన్స్ గా తీసుకోవచ్చు లేదా ఎస్ఓఎఫ్ఆర్ ని బేస్ చేసుకొని ఉన్న మోడిఫైడ్ ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రైట్ రేట్ ఎంఎంఐఎఫ్ఓఆర్ దీనినైనా తీసుకోవచ్చు. ఇంతకుముందు మిఫర్ ఉండేది, అంటే ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రైట్ రేట్ ఉండేది. ఇదేంటంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ లైబర్, ఇది లైబర్ని బేస్ చేసుకొని ఉండేది. సో ఇది మరి యూజ్ చేయొద్దు, దీని ప్లేస్లో ఎంఎంఐఎఫ్ఓఆర్ని యూజ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎస్ఓఎఫ్ఆర్. ఎస్ఓఎఫ్ఆర్ అని చెప్పాను, అమెరికాలో ఓవర్ నైట్ అబ్జర్వబుల్ ఓవర్ నైట్ రెపో రేట్ అనమాట. సో దాని మీద బేస్ అయినది ఈ ఎంఎంఐఎఫ్ఓఆర్, అది యూజ్ చేయొచ్చు. కానీ మైఫర్, ఇంతకుముందు లైబర్ మీద బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసేవారు మైఫర్ని, దాన్ని రిఫరెన్స్గా వాడవద్దు అని క్లియర్గా చెప్పేశారు. సో గవర్నమెంట్ ఏమంటుందంటే, ఆల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, ఏవైనా సరే బ్యాంకులు లైబర్ని బేస్ చేసుకుని ఉన్న ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మైఫర్ని బేస్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వీటన్నింటి నుంచి మీరు చేంజ్ అయిపోవాలి. వీటన్నింటి నుంచి చేంజ్ అయిపోయి ఏం చేయాలమ్మా, యూ హ్యావ్ టు మూవ్ టు ఎస్ఓఎఫ్ఆర్ బేస్డ్ లేకపోతే ఎంఎంఐఎఫ్ఓఆర్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ కింద మారిపోవాలి. సో మీకు దాని గురించి ఆర్బీఐ ఏం చెప్పింది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా మెన్షన్ చేశారో. ఆగస్ట్లో మనకి ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ఇన్ ఆగస్ట్ సేమ్ ఇయర్ ద బ్యాంకింగ్ రెగ్యులేటర్ హ్యాడ్ ఆస్క్డ్ బ్యాంక్స్ టు అసెస్ ఇన్ 2021లో ఇది దేర్ లైబర్ ఎక్స్పోజర్స్ అండ్ ప్రిపేర్ ఫర్ ది అడాప్షన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రిఫరెన్స్ రేట్స్. లైబర్ ఎక్స్పోజర్ని మీరు అసెస్ చేసుకోండి, దాన్ని పక్కన పెట్టేసి ఆల్టర్నేటివ్ రిఫరెన్స్ రేట్స్కి వెళ్ళాలి. అండ్ కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ ఆఫ్టర్ December 31, 2021 were not to use LIBOR as reference. 2021 December 31 తర్వాత అంటే 2022 January 1 నుంచి ఏ కాంట్రాక్ట్స్ ఏ లోన్ ప్రొడక్ట్ మీద తయారు చేసినా లైబర్ని రిఫరెన్స్ రేట్గా వాడవద్దు అని క్లియర్గా చెప్పేశారు. అలాగే దానికంటే ముందు ఆల్రెడీ లైబర్ని వాడి మీరు చేసిన కాంట్రాక్ట్స్లో కూడా ఏం చెప్పారంటే, వాటిని మీరు రివైజ్డ్ కన్సిడరేషన్స్, రిఫరెన్స్ రేట్ అనేది మరి ఇప్పుడు పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు దాన్ని రివైజ్ చేయండి, దాని రిఫరెన్స్ రేట్ని మార్చండి అని క్లియర్గా ఆర్బీఐ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 1 జూలై 2023 సో ఫైనల్గా 1 జూలై 2023 నుంచి ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే లైబర్ బేస్డ్గా ఉన్న పాత ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ మార్చేయాలి. అలాగే మైఫర్ బేస్డ్గా ఉన్న ట్రాన్సాక్షన్స్ని మీరు మార్చేయాలి. మైఫర్ ఈజ్ బేస్డ్ ఆన్ లైబర్, ఈ రెండింటినీ మార్చేయాలి. ఇంకా క్లియర్గా ఏం చెప్పారంటే, మనకి ఇండియాలో ఎఫ్బిఐఎల్ ఫినాన్షియల్ బెంచ్ మార్క్స్ ఇండియా లిమిటెడ్ ఈ ఆర్గనైజేషన్ మైఫర్ డేటా రిలీజ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు మనకి 30th June 2023 తర్వాత మైఫర్ డేటాని పబ్లిష్ చేయరు. దే విల్ నాట్ పబ్లిష్ మైఫర్ డేటా. అర్థమైందా? మైఫర్ డేటాని పబ్లిష్ చేయరు. సో దాని మీద రిఫరెన్స్ ఉన్నవన్నీ మీరు తీసేయాలి. 1 జూలై 2023 కల్లా ప్రతి ఒక్కటి కూడా నాన్ లైబర్ బేస్డ్ ఎస్ఓఎఫ్ఆర్ బేస్డ్ కింద మారిపోవాలి లేదా ఎంఎంఐఎఫ్ఓఆర్ బేస్ కింద మారిపోవాలి అని క్లియర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ అంటే లైబర్కి ఉన్న ఇష్యూస్ ఏంటి, లైబర్ అంటే మీనింగ్ ఏంటి, దాంట్లో ఉన్న రిస్క్లు ఏంటి అన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేశాను. సో ఈ ఆర్టికల్ మీరు చూస్తే సెంటర్ మోర్ దాన్ డబుల్స్ అవుట్లే అంటే కేటాయింపు ఆన్ పిఎల్ఐ ఫర్ ఐటీ హార్డ్వేర్ టు 17,000 crore. ఇక్కడ కనిపిస్తున్న వర్డ్ ఏంటి, కీవర్డ్ పిఎల్ఐ, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఎందుకు, అక్కడ పేర్లోనే ఉంది ప్రొడక్షన్ లింక్డ్ అంటే ప్రొడక్షన్తో లింక్ అయిన ఇన్సెంటివ్ స్కీమ్. ప్రొడక్షన్తో లింక్ అయిన ఇన్సెంటివ్ స్కీమ్ ప్రొడక్షన్తో లింక్ అయిన ఇన్సెంటివ్ స్కీమ్ అంటే దేనికోసం అంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడానికి, ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచడానికి, ఇంపోర్ట్స్ పైన డిపెండెన్సీ అనేది తగ్గించడానికి, తద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడానికి, జీడిపి బాగా గ్రో అవ్వడానికి దోహదపడడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని స్ట్రాటజిక్ సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆన్ ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ అంటే ఆల్రెడీ చేస్తున్న ప్రొడక్షన్కి మేము ఏ బెనిఫిట్స్ ఇవ్వం, కానీ ఇంక్రిమెంటల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 100 టన్నుల స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్న సంస్థ ఉందనుకోండి,
సో ఎడిషనల్ మీ కెపాసిటీని ఒక 30 టన్సో లేదా 40 టన్సో మీరు పెంచారనుకోండి, అప్పుడు మీకు వర్తిస్తుంది. అంటే ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ అంటే మీనింగ్ అది ఆల్రెడీ చేస్తుంది కాదు, ఎడిషనల్గా మీరు ప్రొడక్షన్ కెపాసిటీని పెంచే ప్రయత్నం చేస్తే అప్పుడు నేను మీకు ఇన్సెంటివ్ ఇస్తాను. ఇన్సెంటివ్ ఏ రూపంలో అంటే ఒక పర్సంటేజ్, మీరు ఎడిషనల్ సేల్స్ ఎడిషనల్ ప్రొడక్షన్లో కొంత పర్సెంట్ నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తుంది గవర్నమెంట్. గవర్నమెంట్ మనీ రూపంలో కానీ వేరే రూపంలో కానీ గవర్నమెంట్ కొంత వాల్యూ ఇస్తుంది అనమాట. అలా ఇచ్చేదాన్ని పిఎల్ఐ అంటాం. సో ఈ ఎడిషనల్ ఇన్సెంటివ్ వల్ల ఏమవుతుంది, వాళ్ళ కాస్ట్లో కొంత రికవర్ అయిపోతుంది. కాబట్టి ఈ సంస్థలు కూడా దే విల్ బి ఎంకరేజ్డ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని అగ్మెంట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారనమాట. ఇది పిఎల్ఐ స్కీమ్ యొక్క కథ. అయితే ఇప్పుడు ఏం చేశారు అంటే, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ అప్డేటెడ్ పిఎల్ఐ ఫర్ ఐటీ హార్డ్వేర్ బేస్డ్ ఐటీ హార్డ్వేర్ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఫర్మ్స్. ఫర్మ్స్ అన్ని ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని పిఎల్ఐ స్కీమ్ని అప్డేట్ చేశాయి. అట్ దిస్ పాయింట్ పిఎల్ఐ స్కీము ఎంత ఇస్తుందంటే 4% ఇన్సెంటివ్ ఇస్తుంది. అంటే ఎడిషనల్ సేల్స్ పైన ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ పైన 4% ఇస్తుంది అట్ దిస్ పాయింట్. ఈ 4%ని ఇప్పుడు ఏం చేశారు, 5%కి పెంచారు. 5%కి పెంచడంతో పాటు ఒక ఆప్షనల్ ఇన్సెంటివ్ కూడా యాడ్ చేశారు. సో ప్రజెంట్ ఎంత అంటే 5% ప్లస్ ఒక ఆప్షనల్ ఇన్సెంటివ్ కూడా. ఈ ఆప్షనల్ ఇన్సెంటివ్ ఎంత అని చెప్పలేదు, కానీ ఈ రెండు కలిపితే ఇట్ విల్ వర్కౌట్ టు బి 8-9% అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. సో ఆప్షనల్ ఇన్సెంటివ్ కుడ్ బి 3-4% ఉండొచ్చని మనం లెక్క వేయొచ్చు. ఆప్షనల్ ఇన్సెంటివ్ ఎంత ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎంత అనేది చెప్పలేదు, కానీ రెండు కలిపి ఇట్ విల్ బి 8-9% ఉండవచ్చు అని చెప్పారు. అయితే ఆప్షనల్ ఇన్సెంటివ్ అనేది ఎప్పుడు ఇస్తారు అంటే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ కాంపోనెంట్స్, అంటే మీ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉపయోగిస్తున్న రా మెటీరియల్ని కాంపోనెంట్స్ని ఇండియాలో ప్రొడ్యూస్ అయిన వాటిని మీరు ఉపయోగిస్తే ఎడిషనల్ 3-4% ఇన్సెంటివ్ ఇస్తా. అంటే మీరు ఒక వస్తువు తయారు చేస్తున్నారు, ఆ తయారు చేయడానికి అవసరమైన ఇన్పుట్స్ కూడా ఇండియాలోంచే మీరు వాడితే అప్పుడు మీకు ఎడిషనల్ ఇన్సెంటివ్ ఆఫ్ 3-4%, 3-4% అని చెప్పలేదు, కానీ ఓవరాల్గా 8-9% వచ్చేలాగా నేను చేస్తానని ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ పిఎల్ఐ స్కీమ్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. చూస్తే గత 8 సంవత్సరాలుగా 17% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కనిపించింది. ఈ స్కీమ్ ఈ ఇండస్ట్రీ ఉపయోగించుకుంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తుంది. సో కాబట్టే పాజిటివ్గా ఉంది అని గవర్నమెంట్ ఇంకా ఇన్సెంటివ్ని పెంచే ప్రయత్నం అనేది మనకి చేస్తుందన్నమాట. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే ఇండియా $11 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసిందంట. ఇట్ ఈస్ నౌ సెకండ్ లార్జెస్ట్ మొబైల్ హ్యాండ్సెట్ మేకర్ బిహైండ్ చైనా. చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ హ్యాండ్సెట్ మేకర్గా ఇండియా అవతరించింది. అంటే ఇండియాలో అంత ఎక్కువ మొబైల్ ఫోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయని మనం చెప్పొచ్చు. దీని అందరికీ పిఎల్ఐ స్కీమ్ కూడా ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. సో ఇవాళ మీకు నేర్చుకున్న దానిపైన ఒక మోడల్ ఎంసీక్యూ ఇచ్చాను, ఈజీగా మీరు పెట్టగలుగుతారు. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్. లైబర్ ఈజ్ ఎ గ్లోబల్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ దట్ కంబైన్స్ ఇండివిజువల్ రేట్స్ ఎట్ విచ్ బ్యాంక్స్ ఒపీన్ దే మే బారో ఫ్రమ్ ఈచ్ అదర్ ఎట్ ద లండన్ ఇంటర్ బ్యాంక్ మార్కెట్. లండన్ ఇంటర్ బ్యాంక్ మార్కెట్లో బ్యాంక్స్ అన్నీ కూడా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఏ వడ్డీకైతే బారో చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఒపీనియన్ చెప్తున్నాయో వాటి యొక్క కంబైన్డ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను, ఆ వాల్యూయే లైబర్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇన్ 2017 ద యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్ దట్ సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫినాన్సింగ్ రేట్ SOFR యాజ్ ఎ ప్రిఫర్డ్ ఆల్టర్నేటివ్గా అది అనౌన్స్ చేసింది. ఈ స్టేట్మెంట్స్ కరెక్టా కదా, రెండు కరెక్ట్ అయితే బోతన్ పెట్టండి, లేకపోతే నన్నో ఓన్లీ వన్ ఓన్లీ టూ చూసుకొని మీరు పెట్టండి. ఓన్లీ ఎకానమీ కోర్సెస్ కావాలన్నా ఎల్టెక్స్ క్లాసెస్లోకి రావచ్చు. నా ఫుల్ రికమెండేషన్ ఆల్వేస్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, బట్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఓన్లీ ఎకానమీ కోర్సులు కూడా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే సూపర్బ్ నోటిఫికేషన్, 1000+ పోస్టులకు నోటిఫికేషన్ రాబోతోంది. మనం తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అందిస్తున్నాము. ఇందులో మీకు 5000 రూపాయలకే జస్ట్ 5000 రూపీస్కి తో మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఫీజు మీకు ఇక్కడ 15,000, దాన్ని 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకునే సువర్ణ అవకాశం మీకు ఉంది. సివిల్స్ ఫ్యాకల్టీయే క్లాసెస్ చెప్తారు, ఎకానమీ క్లాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే డైరెక్ట్గా డీల్ చేస్తాను. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.